సాయం చేయమంటావా? అలాగే. ఏమైంది? నా సహాయం లేనిదే ఆ పండు నీ చేతికొచ్చేది కాదు. నిజమేనా? అవసరం తీర్చుకుని వదిలేసేలా ఉన్నావు నువ్వు. అయ్యో, అంత మాట అనకు బాబు. ఇది అవసరం తీర్చుకుని వదిలేసేది కాదు. నీకు చెప్పాను కదా నా భర్త ఆకలి కోసమని. నాకు ఆకలిస్తుంది, నేను చిన్నపిల్లాన్ని కదా. నా ఆకలి గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఏంటలా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది న్యాయమే. మీరు పలేవారే, దాంట్లో నువ్వు ఎక్కువ భాగం తీసుకుని నాకు తక్కువ భాగం ఇస్తావు. నీ మీద నాకు నమ్మకం లేదు, అందుకే నేనే రెండు భాగాలు చేస్తాను. నాకివ్వు. ఇదిగో. నా చేత ఇస్తున్నా కదా, నీ భర్త ఆకలి తీరుతుంది. చిన్న పండు నా భర్త ఆకలి తీరుస్తుందా? చిన్న పండే, నువ్వేం ఆలోచించుకో.